పటాన్చేర్ నియోజకవర్గం లట్కారం గ్రామంలో కంకర లోడ్తో వెళ్తున్న భారీ వాహనాల వల్ల గ్రామ రోడ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ధర్నా చేశారు. గ్రామ చుట్టుపక్కల కంకర క్రషర్ల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని మండిపడ్డారు. భారీ లోడ్లతో వెళ్లే వాహనాల వల్ల ఇళ్లలోకి దుమ్ము ధూళి వచ్చి ఆరోగ్యం దెబ్బతింటుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాది లగ్డారం గ్రామం, పడంచూరు మండలం, సంగారెడ్డి డిస్టిక్ అన్న. అయితే ఏమైందంటే నిన్న సాయంత్రం మా లగ్డారం రోడ్లో ఇద్దరు వ్యక్తులు బైక్ ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మరణించడం జరిగిందన్న. అంటే నిన్నొక్కడే జరగలేదన్న, ఇట్లా చాలా సందర్భాలు ఇట్లా జరిగినాయి. ఇంతకుముందు ఒక లారీ మీదకి టిప్పర్ కూడా ఎక్కిందన్నా. మాది ఒకటే రామరెడ్డి, 15 రోజుల కింద రామరెడ్డి అనే వ్యక్తి టిప్పర్ కింద పడి చనిపోవడం జరిగింది. 2 ఇయర్స్ బ్యాక్ కూడా సేమ్ ఇట్లానే కారు మీద లారీ వచ్చి ఈ కంకర మిషన్ వల్ల, ఈ టిప్పర్ల వల్ల మా గ్రామానికి పెద్ద ప్రాణాపాయం ఉందన్నా. అవి చాలా ఓవర్ స్పీడ్, ఓవర్లోడ్ వస్తున్నాయి. అసలు బైకులలోని కార్లలోని ఎవరు చూపుకుని ఇష్టం వచ్చాడు ఎక్కించుకుని పోతూనే ఉన్నారు. ఆ కంకర మిషన్ వాళ్ళని పోయి అడిగితే మీరు పోలీస్ కేసు వేసుకోపండి, ఏమైనా వేసుకోపండి అని చెప్పి మాట్లాడుతూ, కానీ ఏ ఒక్కరు కూడా స్పందిస్తలేడు. ఇంకోటి నేను ప్రభుత్వాన్ని అడుగుతుంది ఒకటే ఒకటి, మా తెలపడంలో మా గ్రామం ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నానన్న. ఎందుకంటే మా గ్రామము అసలు మనుషులు బతుకుతున్నారా లేదా అనేది కూడా మాకు అర్థమైతే లేదన్నా, మాకు అర్థమైతే లేదన్నా. అంత దారుణమైన పరిస్థితి మా గ్రామంలో ఉంది. మా గ్రామ పంచాయతీ పాలకవర్గం అయితే ఉందా లేదా మాకు అర్థమైతే లేదు. మంచి నిమ్మకం నీరెత్తిన నింటున్నారు మా గ్రామ పంచాయతీ పాలకవర్గం అయితే. కనీసం ఒక మనిషి చనిపోయిండు, ఏంది పరిస్థితి అంటే చెప్పి ఆలోచించే పరిస్థితి లేదు. ఈరోజు మొత్తం చూస్తున్నారన్నా, ఒక గ్రామ పంచాయతీ నుంచి ఒక వార్డు మెంబర్ కానీ ఒక సర్పంచ్ కానీ ఎవరు వచ్చింది లేనే లేదన్న. ఇక్కడికి కేవలం గ్రామ యువకులం మాత్రమే చనిపోయిన వాళ్ళు. లక్నారం గ్రామం, పడంచెరు మండలం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అన్న. అయితే ఈ కంకర మిషన్లను అడుగుతుంది మేము ఒకటే, దయచేసి ఈ అధికారులు ఈ కంకర మిషన్ మీద ప్రతి నెలకోసారి ఇన్స్పెక్షన్ చేసి ఈ పొల్యూషన్ రాకుండా, దుమ్ము ధూళి రాకుండా, ఈ ఓవర్లోడ్ లేకుండా, ఈ రోడ్ల మీద కంకర లేకుండా మంచి నడిపించుకోమని అడుగుతున్నాం అన్న. ఇంకోటి ఏంటంటే మా డిమాండ్ ఏంటంటే డబల్ రోడ్, ఓవర్ స్పీడ్ లేకుండా డబల్ రోడ్ వేసి, స్పీడ్ బ్రేకర్లు వేసి, మళ్ళీ లైటింగ్ ఊళ్ళో వచ్చిన వరకు లైటింగ్ వేసుకొని. ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా నేను అడుగుతుంది అధికారులు ఏంటంటే ఈ రోడ్ల వ్యవస్థ మేము అడుగుతున్నాం.